బస్ జర్నీ భలే థ్రిల్గా ఉంది కుస్మా. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది కాదు. ఏది కాదు? నువ్వు చేయి వేసిన ఈ నడు నాది కాదా, లేక ఈ చేయి నీది కాదా? ఏది కాదు? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏ అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగం అయినా మా అబ్బాయికి వచ్చేట్టు చేయంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్విక్కడ అందమైన అమ్మాయిల నడువు మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ని, నీ గోల్ని రీచ్ అవ్వడంలో చూపించరా? బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సన్ట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తించుకోరా? అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లు పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు, కొంచెం విభూతి పెట్టరా. రే, లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ, నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూతి ఇవి చాలా పవిత్రమైనవరా. అవి రెండో చేతికి మారుకుంటు లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులేమ్మా. నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నా చెప్తా ఏంటి? ఆ విషయం డాక్టర్ గారికి చెప్పు. పడిపోయింది డాక్టర్ అండి. ఇవే మన సీట్. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడవు. వాట్ ఏ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చొని
సుబ్బుగాడు సినిమా ఆహా మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని పుల్లైలో పెట్టాడు రా సీక్రెట్ల పెంపొనిచ్చావు అని కనుక్కుందామా మనకెందుకురా కాకరకాయ వాళ్ళని డిస్టర్బ్ చేయద్దురా వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు మరి ఎక్కడికో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారా అటు చూడు మాట్లాడు సినిమా చూడు వాళ్ళని కాదు సినిమా చూడు ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది చక్కదు నేనే నీరజ పక్కన కూర్చున్నాను పరిచయం చేసుకుందామా రే సుబ్బు కంట్రోల్ కంట్రోల్ బాగా టెన్షన్గా ఉంది టైం బాగాలేదు వెళ్ళిపోతే బెటర్ లెగెత్తురా సుబ్బు రే సుబ్బు ఏంట్రా ఇది కంట్రోల్ కంట్రోల్ పబ్లిక్ పబ్లిక్ హలో నమస్తే గురు రే మీరెప్పుడు వచ్చారా తమరు అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం రే గుళ్ళో చూసిన అమ్మాయి కదా అవునరా సినిమా దాకా వచ్చిందంటే రే వచ్చి కూర్చో నాకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని ఓకే ఎనీవే కంగ్రాట్స్ రా అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా రే నేను సినిమా చూడడానికే వచ్చా నాకు ఇంకో సినిమా చూపించొద్దు రే ప్రామిస్ రా ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్సులో చూశాను రా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది రెండోసారి గుళ్ళో చూశాను రా అంతే ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది ఎంత ఇష్టం అంటే నాకోసం పుట్టిందేమో అన్నంత రే అయితే ఓ పంచే ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా అమ్మో నా వల్ల కాదురా రే నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలారా ఏమోరా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది రే కళ్ళు కూడా మాట అనకరా ఊహల్లో కూడా నేనేది భరించలేను చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నా కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా నాకు కలిగింది రే ఏరా ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా ఇప్పుడు ఇస్తాను చూడు నీ కిక్కు మామూలుగా ఉండదు బయటికి రా చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ బాబు నిన్ను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూడటం సార్ ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా నువ్వా ఏంటి అది గుర్తు చేస్తున్నావా అది గుర్తు వచ్చేందుకు ఏడుస్తాను సార్ దాంతో ఉందండి సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా ఇవాళ కాకపోతే రేపు ఏంచుకుంటారు దాని గురించి కాదు సార్ వేరే దేనికి ఎడుపు మ్యాటర్ ఏంటి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్ వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్ నేను నా భార్య గాజులు తాకట్ పెట్టి మరీ ఇచ్చాను సార్ రేపు ఇస్తానన్నాడు సార్ ఇప్పటికి 2 నెలలైంది ఇంతవరకు ఇవ్వలేదు సార్ ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా లేడీస్ మ్యాటర్ కదా ఎంత బాధగా ఉంటుంది సార్ చాలా రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్ సహజంగా నేను ఎవరికి చెప్పాను సార్ ఈ బాధ ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్ ఇప్పుడు మీ పేరేంటి సార్ ఏదో ఒకటి మీ ఫ్రెండ్ పేరేంటి మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్ సుబ్బారావు అనుకో అరే సుబ్బిగా నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా 10,000 ఎప్పుడు ఇస్తానన్నావురా 2 రోజుల్లో ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఎన్నాళ్ళైందిరా 2 నెలలు దాటిపోయింది 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా ఆలోచించావు నువ్వు తప్పున్నారా అర్థం లేకుండా మాట్లాడతావు మీరు చెప్పండి కూల్ డౌన్ నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చా డబ్బులు అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాల అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను అది కాదండి అయ్యో డిస్కషన్ చూద్దు నాకు అర్థమైంది వాళ్ళ ఆవిడ నగలు కుదిపెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి అతని బాధ్యత ఇచ్చేది అయ్యో అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేదానికి మంచిదని చెప్పినప్పుడు నీవు డబ్బులు ఇవ్వడం నువ్వు పక్కన నువ్వు పక్కన డబ్బులు ఇవ్వండి మంచిగా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది వాళ్ళ ఆవిడ నగలు కుదిపెట్టించినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వండి అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు బేసికల్ గా కిచ్చుకెల్ గా మాట్లాడుతూ నరుకుతున్నాను డబ్బులు ఇక్కడ చెప్తాను
ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే రెండో రోజు ఇస్తాను. అది కాదండి, నువ్వు రావయ్యా వచ్చి దగ్గర కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? తీసుకున్న పులివాలని తెలీదు. నేను కాదండి, నువ్వు ఒకటివే, వీడు మా దగ్గరే పనిచేస్తాడు, అందరినీ నవ్వుతా మోసపోతావు. పుసుక్కిరిచ్చాను సార్ అమాయక వ్యవహారం, అందరూ నీలాగా మంచి వాడాలనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట, రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? పరాబా, నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తెలుగు చెట్ల ఒకటి అప్పలేదండి. పోసేసిబా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అబ్బో అప్పుడేమైందిరా, ఇంకా ముందుంది. జీప్ లో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో.